నెల 2021లో వీడియో చేసినప్పుడు చెప్పాను 31వ తారీఖు అంటే ఇంకో రెండు రోజుల్లో రిజల్ట్స్ వస్తాయనగా వీడియో చేసినప్పుడు కూడాను ఈటెల రాజేందర్ గారిని గురించి చెప్పాను. ఇక్కడ బీజేపీ వాళ్ళ ఘన విజయమో కాదు, టిఆర్ఎస్ వాళ్ళు దారుణంగా ఓడిపోయింది కాదు, కాంగ్రెస్ వాళ్ళు తీసి పారేయాల్సినటువంటి వ్యవహారమూ లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడాను వాళ్ళకుండే క్యాడర్ ఉంటుందమ్మా, మీరు త్రూఅవుట్ ఇండియా ఎక్కడైనా తీసుకొని ఉంటారు, తీసి పారేదగ్గ వ్యవహారం అంటూ కాదు. ఈ విజయము అనేటువంటిది కేవలము ఈటెల రాజేంద్ర గారి విజయము, ఘన విజయము. నిష్పక్షపాతంగా చెప్పాలంటే 7వ తారీఖు దగ్గర నుంచి మే నెలలో ఇప్పటి వరకు నేను చేసిన వీడియోలు ఎవరైనా చూసుకోండి, అన్నిట్లోనూ అదే కనపడుతుంది. ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తున్నాను నేను, మొన్న 2 డేస్ బ్యాక్ చేసింది. హుజూరాబాద్ ప్రజలు దేశవ్యాప్తంగా ఓటింగ్ పవర్ ఏంటి, ఓటు విలువ ఏంటి అనేటువంటిది యావత్ భారతదేశానికి చెప్పారు. ఓటుకి ఇంత పవర్ ఉంటుందా అన్న సంగతి దేశవ్యాప్తంగా ప్రజలకు చెప్పడం అనేది నిజంగా హుజూరాబాద్ ప్రజల మీద చేతులెత్తి నడమేట. ఈటెల రాజేంద్ర గారు గెలవడం గ్యారంటీ, మేలోనే డిసైడెడ్, నో డౌట్ అబౌట్. మరి మిగిలినటువంటి కారణాలు ఇంకేమైనా ఉన్నాయా అంటే మృదుల స్వభావి, ఎస్పెషల్లీ కమలాపూర్ ఏరియాలో ఆయన చాలా మంచి పట్టుంది. అందుకని ఎలక్షన్ రిజల్ట్స్లో కూడా మీరు చూడండి, కమలాపూర్లో వచ్చిన ఓటింగ్ అనేది చివరిలో వచ్చింది, 19వ రౌండ్ 22వ రౌండ్ వచ్చింది, అందులోనే 3400 చిల్లర వచ్చినాయి. నేను అన్ని నియోజకవర్గాల కంటే కూడాను ఈ హుజూరాబాద్ నియోజకవర్గం మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి నాకు తెలిసినటువంటి చాలామంది ఫ్రెండ్స్కి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, మెడికల్ రిప్రజెంటేటివ్స్కి, సీడ్స్ ఫర్టిలైజర్స్ రిప్రజెంటేటివ్స్ తోటి, బ్యాంక్స్లో పనిచేసే వాళ్ళతోటి, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ తోటి, కొంతమంది రైతులతోటి, కరీంనగర్లో నాకున్నటువంటి బంధువర్గంతో, నిజామాబాద్లో ఉన్నటువంటి నా క్లాస్మేట్స్ తోటి, ఇలాంటి వాళ్ళందరితోటి కనీసం ఒక 2-3 వేల మందితో మాట్లాడుంటాను. మళ్ళీ ఐఎమ్ టెలింగ్ ఎ రియల్ ఫ్యాక్ట్, మీ స్టూడియోలో కూర్చొని ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు మేలో చేసినప్పుడు కానీ తర్వాత చేసినప్పుడు కానీ చెప్పినటువంటిది ఒక్కటే ఒక విషయం, ఆయన బీజేపీలో జాయిన్ అయితే ఒక 10,000 ఓట్లు మెజారిటీ తగ్గుతుందండి, ఇండిపెండెంట్కి పోటీ చేస్తేనే ఎక్కువ ఓట్లు వస్తాయండి అని చెప్పి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజం చూస్తే ఓకే, యాక్చువల్గా ఇంకొక 2 రోజుల రిజల్ట్స్ వస్తుందనిగా 31వ తారీఖు కూడా నేను వేరే టీవీ ఛానల్స్లో అడిగితే 10-12 వేల ఓట్ల మెజారిటీ ఈజీగా వస్తుందండి ఆయనకి, 3% కంటే వేరియేషన్ పెద్దగా ఉండకపోవచ్చు టీఆర్ఎస్ వాళ్ళకి వీళ్ళకి, 8% ఆఫ్ ద ఓటర్స్ అనేవాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు, ఆ న్యూట్రల్ ఓటర్స్లో గనక 8% ఓటర్స్లో 80% అనేటువంటిది ఈటెల రాజేంద్ర గారికి గ్యారంటీగా వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్స్ కనుక తీసుకుంటే 10-12 వేల కంటే ఎక్కువే వస్తుంది, దిస్ ఇస్ ద మినిమం. రైట్, ప్రధానమైన కారణం ఏమిటి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత. రైతు బంధు అదేదో ప్రోగ్రామ్ పెట్టారు కదా దళిత బంధు అని, ఆ దళిత బంధు ప్రోగ్రాంలో 10 లాక్స్ ఇచ్చేయడం మూలకంగా కూడాను వేరే వర్గాల్లో చాలా నెగిటివిటీ ఫీలింగ్ వచ్చింది. కుటుంబ పాలన అసంతృప్తి, సరే ఆయన పర్సనల్ విషయాలు ఉంటాయి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని మనం అనకూడదు, ఆయనకు ఉండేటువంటి పర్సనల్ హ్యాబిట్స్ అందరూ మనందరికీ తెలిసినాయే కదా, సరే ఇది ఫర్గెట్ అబౌట్ దిట్, మనం అనాల్సిన పని లేదు. సెక్రటేరియట్కి రారు అంటే ఇమీడియట్గా టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే సెక్రటేరియట్కి వస్తే ఏంటి రాకపోతే ఏంటండి, ప్రగతి భవన్ నుంచి పరిపాలన సాధిస్తున్నాడు దేశంలో ఎవరు చేశాడండి, అట్లా మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు అక్బరు బాబరు వాళ్ళంతా ఢిల్లీలో కూర్చొని హైదరాబాద్ని పరిపాలించలేదా, సెక్రటేరియట్కి రావాలనే ఉన్న రూల్ ఉందా, జనాలకు వచ్చినాయా లేదా, బర్రె వచ్చింది గొర్రె వచ్చింది ఎవడో కొనుగేసుగా గొడవ కాడు పెళ్లి చేసుకుంటే డబ్బులు కూడా వచ్చినాయి, ఆయన వస్తే ఏంటి రాకపోతే ఏంటి అంటారు. కానీ మన సాంప్రదాయం ఏంటంటే ఒక సెక్రటేరియట్ సెక్రటరీస్ స్టాఫ్ అందరూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి మనిషి వచ్చి ఆ సీట్లో కూర్చుంటే జరిగేటువంటి వ్యవహారాలు వేరేగా ఉంటాయి. విదేశాలు విదేశాలు కనుక పోతే మనం ఏం చేయలేము. సో ఇలాంటి వ్యతిరేకత ఆ ఏరియాలో ఈటెల రాజేంద్రకు ఉన్నటువంటి గట్టి పట్టు, ప్రజలలో అభిమానం, ఆయన ముదుల స్వభావిగా ఉండడం, ఏరియాల డెవలప్మెంట్ కాస్త కూస్త జరగడం. టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు తెలుసమ్మా, అసలు ఆ ఏరియాలో డెవలప్మెంటే జరగలేదండి అంటారు, 5 నెలల ముందే డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరిగింది అంటారు, ఈ 5 నెలల్లోనే డెవలప్మెంట్ జరగలేదంట. మరి డెవలప్మెంట్ జరగలేకపోతే కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు, మరి డెవలప్ చేయాలిగా. కరోనా టైంలో కూడా నా హాస్పిటల్స్ చుట్టూ తిరగడం మనం చూసాం కదమ్మా, మరి డెవలప్మెంట్ చేయలేదు అండి అంటే ఒక మంత్రి వర్యుడిగా ఆయన చేయాల్సిన పని చేశాడా లేదా అంటే 110% చేశాడు. మంచి పట్టుందమ్మా ఆయనకి, బీజేపీలో జాయిన్ కాకపోయినా కానీ ఆయనకు ఆ 10-12 వేల మెజారిటీ అనేది ఈజీగా వచ్చింది. నా క్యాలిక్యులేషన్ ప్రకారం మేము చూస్తే ఏంటంటే అనవసరంగా ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారండి,
ఏపీలో జాయిన్ కాకుండా ఇండిపెండెంట్గా ఉంటే బాగుండేదేమో అంటే ఆయన మీద ఏదో ఒక ల్యాండ్ కబ్జా కేసులు గీసులు వచ్చాయి కదా అంటే పార్టీలో నుంచి బయటికి పంపించాలంటే ఏదో ఒకటి పెట్టాలి అందుకని పెడతారు అంతే కదా బొబర్స్ కేసు ఏముందమ్మా తిప్పి తిప్పి కొడితే 65 కోట్లే తేల్చడానికి 25 ఏళ్ళు పట్టింది చివరికి ఏం తేలిందిరా అంటే తుస్సు అన్నది అదే బోఫోర్స్ గన్నే మనల్ని పాకిస్తాన్ తోటి యుద్ధం వచ్చినప్పుడు 1990లలో కార్గిల్ వార్లో ఆ గన్నే మనల్ని సేవ్ చేసింది మరి దాని ఎఫెక్ట్ మనకు ఎప్పుడు తెలిసింది 30 సంవత్సరాల తర్వాత కానీ తెలియల సో ఇలా చెప్పుకుంటూ కానీ పోతే చాలా ఉంటాయి నేను చేసిన 3 వీడియోలు మే మంత్ లోనే మే మంత్ లోనే ఎప్పుడైతే ఆయన్ని పార్టీలో నుంచి బయటికి గెట్టేశారో ఈటెల రాజేంద్ర గారు ఏ పార్టీ తోటి జాయిన్ కారు పాయింట్ నెంబర్ 1 ఒకవేళ జాయిన్ అయినా కాంగ్రెస్ తో జాయిన్ గారు బీజేపీలో జాయిన్ అవుతారు మోస్ట్ ప్రాబబ్లీ ఇండిపెండెంట్ గా ఉంటారు ఎలా ఉన్నా సరే బైపోల్స్ అయితే వస్తాయి ఎలక్షన్స్ అయితే వస్తాయి ఈయన గెలవడం గ్యారంటీ ఇట్ ఈస్ డిసైడెడ్ ఇన్ ది మంత్ ఆఫ్ మే రైట్ ఇంకా మీరు ఎలక్షన్ జరిగినా కూడా మాట్లాడాల్సిన పని లేదు మంచి గ్రిప్ ఉంది అమ్మాయికి ఎస్పెషల్లీ కమలాపూర్ లాంటి ఏరియాలో చాలా గ్రిప్ ఉంది ఇప్పుడు నాలాంటి వాడు ఆయన ఇంటికి వెళ్ళినా కానీ ఆ మాట్లాడే పద్ధతి కానీ అది కానీ చాలా బాగుంటుంది మీరు పొద్దున 9 ఇంటికి వెళ్తే ఏ మూడ్లో ఉంటాడు రాత్రి కూడా 11 ఇంటికి వెళ్తే కూడాను అదే మూడ్లో ఉంటాడు చక్కగా మాట్లాడతాడు చీకు చిరాకు అనేటువంటిది ఉండదు విసుకు కోపం అనేటువంటిది ఉండదు మన నార్మల్గా తెలుగులో చెప్తారు కదమ్మా కామ క్రోధ లోభ వ్యామోహ మలమాశ్చర్యాలు అంటారే ఇంకా అలాంటివన్నీ సమాధాన రూపంలో వచ్చేస్తాయి అనుకోండి నేను చక్కగా మాట్లాడేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు దానికి బీజేపీ వాళ్ళు ఏమంటారంటే మేమే ఘన విజయం సాధించాము మా మూలకంగా రాబట్టే ఆయన గెలిచాడంటారమ్మా చాలా పొరపాటు అమ్మా ఇది నా పర్సనల్ అభిప్రాయం నేను చెప్తున్నాను నిజంగా బీజేపీ వాళ్ళకి తెలంగాణ అభివృద్ధి మీద అంత ప్రేమ కనుక ఉంటే అంత పుచేటు ప్రేమ కనుక ఉంటే తెలంగాణ ప్రాంతానికి అలాట్ చేసినటువంటి 2012లో అమ్మా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అలాట్ చేశారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అని చాలా గొప్ప ప్రాజెక్ట్ అది హైదరాబాద్ చుట్టూరు వచ్చేది 4-5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయమ్మా 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ అది గవర్నమెంట్ చేయాల్సిందల్లా ఓన్లీ ల్యాండ్ చూపించడమే గవర్నమెంట్ ల్యాండ్ చూపించడానికి కూడా సిద్ధమే 1 ఫైన్ మనీ ఆ ప్రాజెక్ట్ తీస్తారమ్మా మరి అలాంటప్పుడు బీజేపీ వాళ్ళు ఓటు ఎందుకు వేస్తారు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి సాక్షాత్తు మోడీ గారి తిరుపతిలో చెప్పి దాన్ని కూడా తీసి పక్కన పెట్టారుగా మరి అట్లా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఓటేస్తారు కానీ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ రెండు ఉంటాయమ్మా 2014లో బీజేపీ పార్టీని 100% రావాలి ఇలాంటి వ్యక్తి ఉండాలి చైనా పాకిస్తాన్ వాళ్ళకి సరైన మొగుడు మోడీయే గట్టి లీడర్ ఉండాలి నిస్వార్థపరుడు ఉండాలి కరప్షన్ తగ్గుతుంది విదేశాల్లో ఉన్న 90 లక్షల కోట్లు అని చెప్తున్నాడు ఆయన తీసుకొచ్చే కెపాసిటీ కేపబిలిటీ ఉంది మనిషికని నేను ఓటేశానమ్మా ఎట్లా ఓటేశానో తెలుసా నేను నా ఓటు ఒక దగ్గర ఉంది మా అమ్మాయి ఓటు ఒక దగ్గర ఉంది మా మిస్సెస్ ఓటు ఒక దగ్గర ఉందమ్మా పర్పస్ఫుల్గా ఇంటెన్షనల్గా పోయి 3 ఓట్లు వేసామమ్మా మేము 2019లో కూడా 5 ఓట్లు వేసాం మా ఇంట్లో 5 ఓట్లు వచ్చినాయి 5 ఓట్లు కూడా బీజేపీకి వేసాం ఎందుకు మోడీ గారు మళ్ళీ ఒకసారి రావాలని కానీ గత 7 సంవత్సరాలు జరిగింది ఏదో చూసాంగా పెట్రోల్ రేటు పెరగడం చూసాంగా అని మిత్రుడు చెప్తున్నాడు ఎలా పెరిగినాయి అని దానికి కూడా నువ్వు పెట్రోల్ రేటు ఎంత చేయటం ఎందుకు పెంచారండి మోడీ గారు అంటే దేశద్రోహిని 124 కింద కేసులు పెడతారమ్మా మరి పెట్రోల్ రేటు నిజంగా ఎంత చేయటం పెంచాల్సిన అవసరం ఉందా లేదా అంటే అస్సలు అవసరం లేదు దానికి మీరు చెప్పే రీజన్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 132,000 కోట్ల రూపాయల బాండ్స్ ఆయిల్ కంపెనీస్కి ఇచ్చారు ఆ బాండ్స్ని మేము రిలీజ్ చేయడానికి కోసం పెట్రోల్ రేటు పెంచామంటారు పచ్చి అబద్ధం మొన్న మొత్తం లెక్క అంతా తీసి చూస్తే ఆ 132,000 కోట్ల బాండ్లలో కేవలం 70,000 కోట్లు పే చేశారమ్మా 7 సంవత్సరాలు మిగిలిన బ్యాలెన్స్ ఇంకా స్టిల్ అలాగే ఉంది ఎవరైనా సరే వెతుక్కోవచ్చు డాక్యుమెంట్స్ కనపడితే ఇలాంటి అబద్ధాలన్నీ చాలా చెప్తారు 90 లక్షల కోట్లు పత్తాలేదు దానికోసం అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ కమిషన్ అని చెప్పి ఒకటి వేశారు దానికి హెడ్ ఆఫీస్ ఢిల్లీలోనే ఆ ఢిల్లీలో ఈ ఆఫీస్ ఎక్కడుందిరా బాబు అని నేను ఢిల్లీ పోయినప్పుడు వెతుకుతాను మా ఆఫీస్ బోర్డు కూడా కనపడదు దానికోసం వెరీ ఫస్ట్ క్యాబినెట్లోనే పెట్టారమ్మా అది మరి ఏమైపోయినాయి 90 లక్షల కోట్లు దానికి కూడా సమాధానం ఏం చెప్తారో తెలుసా బీజేపీ కూడా చాలా విచిత్రమైన సమాధానం చెప్తారు పైనుంచి కింద వరకు 90 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పామండి భారతదేశ పాపులేషన్ పెట్టి డివైడ్ చేస్తే ఒక్కొక్కటి 15 లక్షల కోట్లు రావడా 15 లక్షల రూపాయలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పామండి మేము ఇస్తామని చెప్పామా అంటారు ఇవ్వమని నేను అడగలేదమ్మా నువ్వు ముందు ఆ 90 లక్షల కోట్లు పట్టరా చాలా ఈజీగా తీసుకురావచ్చమ్మా తెలిసిన స్ట్రోక్ ఆఫ్ ఎ పెన్ ఇట్ ఇస్ పాసిబుల్ ఇట్ ఇస్ అ ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్ మోడీ గారి క్యాబినెట్లో ఒకటే ఒక డెసిషన్ అమ్మా ప్రాపర్టీస్ ఆఫ్ ఎవ్రీ డిస్క్రిప్షన్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్డ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ అక్రాస్ ద వరల్డ్ ఫ్రీస్ట్ ఫినిష్ 90 లక్షల కోట్లు చచ్చినట్టు రావాల్సింది అది స్విస్ బ్యాంక్లో గోల్డ్ రూపంలో ఉండొచ్చు యూరోస్ రూపంలో ఉండొచ్చు బంగారం రూపంలో ఉండొచ్చు ఆస్తుల రూపంలో ఉండొచ్చు షేర్లు కావచ్చు కాలిఫోర్నియా బే ఏరియా ఫ్రీమాంట్ ఏరియాస్లో ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు ఏవైనా కావచ్చు ఫ్రీజ్ వచ్చేస్తాయి ఇందిరాగాంధీ చేయలేదా
విదేశాలకు సంబంధించిన కంపెనీస్ ఆయిల్ కంపెనీస్ని నేషనలైజ్ అంటే అయిపోలేదా, ఫ్రీజ్ అయిపోలేదా? ఇట్ ఈస్ పాసిబుల్, కానీ వీళ్ళు ఆ పనిచేయరు. ఇలాంటప్పుడు మరి హుజూరాబాద్ ఎలక్షన్స్లో బీజేపీ వాళ్ళని చూసి ఓటేశారంటే మనం నమ్ముతామా చెప్పండి? నిష్పక్షపాత పడుతున్నాం. ఇది కేవలం ఈటెల రాజేంద్ర గారి గెలుపు, టీఆర్ఎస్ ఓటమి కాదు, కాంగ్రెస్ వాళ్ళని తప్పు పట్టాల్సిన పని లేదు, బీజేపీ వాళ్ళు సంకల గుద్దుకోవాల్సిన పని అంతకంటే లేదు. కేవలం ఈటెల రాజేంద్ర గారిని చూసి వేశారు. మే 7వ తారీఖు నుంచి 2 రోజులతో రిజల్ట్స్ వస్తుందనగా కూడా నేను 4-5 వీడియోల్లో ఇదే చెప్పారు. ఎనీబడీ కెన్ ఛాలెంజ్ ఇట్, సీ ఇట్. ఇంకెంతకంటే మీరు మీరు అడిగినా కానీ నేనేం చెప్పలేను అమ్మా. ఇంకా ఆల్రెడీ మీ వీడియోలో మీరు క్లియర్గా చెప్పానంటున్నారు కదా, మరి ఇంకేంటి కావాలని జనాలు ఆ వీడియోలో చూసుకుంటారు. చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారికి తగరీతిలో బుద్ధి చెప్పారంటే తెలంగాణ ప్రజలు ఒకసారి నమ్మిండ్రు, రెండోసారి కూడా నమ్మారు. కేసీఆర్ గారు మాట్లాడేది ఒకటి, చేతలు ఒకటి ఉంటాయని జనాలకు అర్థమైంది. ఎలా ఎన్నికలు రాగానే బ్రహ్మాండంగా చెప్తాడు, మళ్ళీ ఆయనే చెప్తాడు, ఆగ్రాబాయ్ మస్తు చెప్తాం చెప్పిన ఆయన అయితే జరుగుతూనే ఉంటాయి ఇట్లాంటివి. ఇప్పుడు కేసీఆర్ మాటలు కథమైపోయినాయి. ఇక ఆయన కొడుకు, ఆయన అల్లుని, ఆయనే అల్లుని పాపం ఆయనను బలి చేస్తారు, ఏడుకుపోయినా ఎక్కడైతే బలి కావాలన్నా అక్కడ బలి చేస్తారు హరీష్ రావుని. అది ఇది ఇది కూడా ఒక భాగం, మళ్ళీ అలా గేమ్లో ఒక భాగం, పొలిటికల్లో హరీష్ రావుని బలి చేయడం అనేది అదో భాగం. ఆయనకు అర్థమైందో లేదో మాకు తెలియదు, కానీ బాటా చెప్పులేసుకుని బజాజ్ స్కూటర్ మీద ఆయన హైదరాబాద్ సిటీలో తిరుగుతున్నప్పుడు నేను చూశాను. కేటీఆర్ గారు నేను ఢిల్లీలో కలిసినప్పుడు ఆంధ్రభవన్లో ఉంటే సాయంత్రం పూట టీ తాగుదామని చెప్పి ఆ ఇండియా గేట్ దాకా వచ్చినప్పుడు ఇద్దరం కలిసి మాట్లాడుకునేవాళ్ళు. ఎప్పుడమ్మా 2012-13, ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ, ఉంటే యంగ్ పర్సనాలిటీ, డైనమిక్ పర్సనాలిటీ, నో డౌట్. చక్కగా మాట్లాడు, నాట్ హరీష్ రావు, కేటీఆర్. కేసీఆర్ గారితో మాట్లాడాలంటే ఆయనతో కూడా మాట్లాడానమ్మా నేను ఎప్పుడు 2012-13. మీరు హైదరాబాద్లో కూర్చొని ప్రత్యేక తెలంగాణ ప్రత్యేక తెలంగాణ అంటలేదు సార్, నాకు అర్థం కాదు. ఇది పుట్టిన సంగతి మేనమామ చెప్పినట్టుంటుంది. మీరు ఇక్కడ కాదు చేయాల్సింది, రండి ఆంధ్రప్రదేశ్ పోయి అడుగుదాం జనాన్ని, ఆంధ్రప్రదేశ్ పోయి అడుగుదాం రండి. ఎవడు రాణిస్తాడండి అన్నాడు, తీసుకుపోయే బాధ్యత నాది, రండి సార్. తిరుపతి నుంచి మొదలు పెడదాం, దండం పెట్టుకోండి ఆయన దగ్గర, తిరుపతి నుంచి మొదలు పెట్టి శ్రీకాకుళం దాకా వెళ్దాం. ఆ రోజులు వేరే, ఈ రోజులు వేరే. అధికారం వచ్చిన తర్వాత ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అమిత్ షా గారు ఏమన్నారు తెలుసా, ఆశీర్వాదం మీరు చెప్తే ఈ 90 లక్షల కోట్ల గురించి అడిగితే సునామికే బారేమో బోత్ బోల్తాయారు సబ్కొచ్చి.